సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది ఆయన వెళ్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ కన్ఫర్మ్ అయిందా భారీగా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలు ప్రస్తుతానికి వస్తున్నాయి ఈయన పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి లబ్ధి ఏంటి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుబంటి విన్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవో గారు సార్ నమస్తే నమస్తే సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వెనక్కున్నటువంటి మతలబేంటి పర్యటన ఉద్దేశం ఏంటి అంటే రెగ్యులర్గా ఒక టైం గ్యాప్ ఒక పదిహేను ఇరవై రోజుల షెడ్యూల్తో ఒకసారి ఢిల్లీ వెళ్ళి రావడం అనేది ఈ మూడు నెలల్లో కామన్గా మారిపోయినటువంటి అంశం అయితే ఈసారి పర్యటనలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీల అమలు ఎందుకంటే ఇది తొమ్మిది నెలల బడ్జెటే కదా మొన్న అప్లై చేసింది అంతకు ముందు ఓటా అకౌంట్ చేశారు ఈ తొమ్మిది నెలల బడ్జెట్ని వీలైనంత త్వరగా ఆయా హెడ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకుంటే ఖర్చు పెట్టడానికి వెసులుబాటు దొరుకుతుంది ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి సంబంధించి హామీలు ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఒక మార్గం ఏర్పడుతుంది ఈ ప్రధానమైనటువంటి ఎజెండా అదే ఉంటుంది ఇంకా రెండోగా ముఖ్యమైనటువంటి అంశం విభజన చట్టంలో ఉన్నటువంటి కీలకమైన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనే దాని మీద అటు బీజేపీ జనసేన టీడీపీ కూడా హామీ ఇచ్చినాయి వాటిలో చాలా కీలకమైనది ఏంటంటే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయినాయి కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉంది అంటే రైల్వే శాఖ సిద్ధంగా ఉంది అనేటువంటిది అప్పటికే ఉన్నటువంటి అంశం ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనవరిలో ఎప్పుడో ల్యాండ్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇవ్వడం అది లోతట్టు ప్రాంతం వర్షం పడితే కనుక మొత్తం నాశనం అయిపోద్ది అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ రావడం దాంతో రైల్వే శాఖ విముఖత వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగినాయి రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ భూమిని కూడా సూచించింది రైల్వే శాఖ దాని పరిశీలన జరిగినాయి కాబట్టి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టుగా ఒక సమాచారం ఉంది ఒకవేళ అదే కనుక జరిగితే బహుశా రైల్వే జోన్ భూమి పూజకు సంబంధించి ఒక ముహూర్తాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ బీజం పడేటువంటిది ఎందుకంటే దానికి కావాల్సినటువంటి కసరత్ అంతా అయిపోయింది ఏ ఏ డివిజన్లు ఉండాలి ఎంత రైల్వే లైన్స్ ఆ పరిధిలోకి తీసుకురావాలి అలానే అందులో కీలకమైనటువంటి డివిజన్స్ ఏమున్నాయి ముఖ్యంగా టర్నోవర్స్ పరంగా కూడా రెవెన్యూ క్రియేషన్లో రెవెన్యూ జనరేషన్లో ఆ డివిజన్ల పరిస్థితి అండి ఇది ఆర్థికంగా స్వావలంబన ఉంటుందా లేదా అనేటువంటి అంశాలు అన్నిటిపైన అధ్యయనం పూర్తి అయిపోయింది పూర్తిస్థాయి రైల్వే జోన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేడు రైల్వే జోన్లు ఉన్నాయి అందులో ఇప్పుడు ఒకటి ఇది కూడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ లిస్ట్ లో యాడ్ అయింది కాకపోతే ఏంటంటే దాని హెడ్ క్వార్టర్స్ కానీ దాని స్వరూపం రంగు రంగు రుచి వాసన ఏది కూడా ఏర్పడలేదు ఇప్పుడు విశాఖ కేంద్రంగా కొన్ని పరిపాలనా భవనాల నిర్మాణం పూర్తి స్థాయిలో జోన్ స్టేటస్ పొందేటువంటి అవకాశం ఇప్పుడు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి బట్ నోటిఫికేషన్ అయిపోయింది రైల్వే శాఖ ఒక క్లారిటీ ఇచ్చేసింది ఏమేమి వస్తాయి అనే దాని మీద అది క్లారిటీ ఉంది కానీ అధికారికంగా ఆ విభజన ప్రక్రియ జరగలేదు అది పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు భూమి పూజ జరిగి శాశ్వత భవనాల నిర్మాణం కనుక అక్కడ మొదలైతే మ్యాక్సిమం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చాలామందికి టెండర్స్ ప్రొసీజర్స్లో కానీ ఈ పనులు ప్రారంభించేటువంటి అంశంలో కానీ లెవెన్ ప్లస్ సిక్స్ అనేటువంటి ఒక కాంబినేషన్ చెప్తున్నట్టుగా తెలిసింది పదకొండు నెలల టార్గెట్ ఏ ప్రాజెక్టుకైనా కానీ పదకొండు నెలల్లో కంప్లీట్ అవ్వాలి లేదు ఏదన్నా వేరే పనులు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ప్రొసీజరల్ డిలేస్ ఏమైనా ఉంటే కనుక మరొక ఆరు నెలలు గ్రేస్ పీరియడ్గా ఇచ్చి మొత్తం మీద పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కానీ కంప్లీట్ చేయాలి ఈ విధంగా రాబోయేటువంటి మూడేళ్లలో రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యంగా ఫిజికల్ డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఫిజికల్గా ఎక్కడా కనబడలేదు కేవలం డబ్బులు పంపిణీ అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మనం అనేటువంటి ధీమాలోకి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ ప్యారలల్గా ఈ స్కీమ్స్ కంటిన్యూ చేస్తూనే ఈ నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి అటు పోలవరం నిర్మాణం కానీ ఇటు అమరావతి నిర్మాణం కానీ ఇవన్నింటిపైన ఫోకస్ పెట్టాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి సంకల్పం దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది అత్యవసరం కాబట్టి రైల్వే శాఖ పరిధి మొత్తం కూడా రైల్వే బోర్డు పరిధిలో ఉంటుంది కాబట్టి రైల్వే బోర్డు నుంచే రైల్వే శాఖ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ అన్ని రైల్వే బోర్డు అమలు చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం లేదు కాకపోతే ఏంటంటే మేము అన్ని ఇచ్చాం కాబట్టి మీరు ఇనిషియేట్ చేయండి రాష్ట్రంలో ఇప్పుడు విశాఖ ఉక్కు అంశం పైన ఒక వివాదం రాజుకుని ఉంది కాబట్టి అక్కడ ఇంకొక ప్రత్యామ్నాయంగా భూమి పూజ ఎటువంటి అంశాలు వస్తే కనుక కొంత పాజిటివ్ అది న్యూట్రలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈసారి ఏడో తేదీన ఆయన ఢిల్లీ పర్యటన ఖరారైంది ఏడో తేదీన పలువురు కేంద్ర మంత్రులు అలానే ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు వీళ్ళందరితో కూడా భేటీలు జరుగుతాయి సో ఆ క్రమంలో రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులకు సంబంధించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కొత్త సీఈఓ అపాయింట్మెంట్ అయింది ఆయన పర్యటన కూడా చేశారు డయాఫ్రమ్ వాళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు పాత నమూనాని దృష్టిలో ఉంచుకునే అదే తరహాలో నిర్మాణం చేయాలనేటువంటి అంశం పైన కూడా ఒక కన్క్లూజన్ ఇంకా కాకపోయినప్పటికీ కూడా ఒక డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి పోలవరం ఇనిషియేట్ అవుతుంది ఇంకా మూడవది రాజధానికి సంబంధించి ఈ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల రుణానికి సంబంధించినటువంటి గ్యారెంటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆల్రెడీ నిధులు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అటు వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటనలు చేశారు వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఇవ్వాల్సినటువంటి భరోసాలు ఇచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి ఒక హై లెవెల్ మీటింగు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో అలానే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది అది అప్రూవల్ అయితే కనుక బహుశా అమరావతిలో కూడా పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు కర్నూలు కూడా హైకోర్టు ని తరలిస్తామనేటువంటి విషయం చాలా రోజుల నుంచి పెండింగ్ లో అంశం సో ఈ ఈ సమయంలో దానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా ముఖ్యమంత్రి దగ్గర అంటే న్యాయశాఖ మంత్రితో గనక భేటీ ఉంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి గత రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలకు ముందర రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర రెండు వేల పద్దెనిమిదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చింది ఎందుకంటే అంతకు ముందర ఉన్నటువంటి బీజేపీ చాలా గట్టిగా డిమాండ్ చేసింది హైకోర్టు అమరావతిలో పెట్టిన డివిజన్ బెంచ్ కర్నూలులో ఉండాలనేటువంటి ప్రతిపాదన చాలా గట్టిగా ప్రతిపాదించింది గవర్నమెంట్ మారే ముందర రాష్ట్ర ప్రభుత్వం అది ఇనిషియేట్ చేసింది అది కార్యరూపం దాల్చలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మూడు రాజధానులు అనేటువంటి త్రిశంకు స్వర్గాన్ని చూపించారు ఐదేళ్లు కాలయాపన జరిగింది తప్పితే దాని మీద అంగుళం కూడా పని ముందుకు జరగనటువంటి పరిస్థితిని చూసాం మనం ఇప్పుడు ముందుగానే అంటే బాధ్యత తీసుకున్నటువంటి వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కర్నూలులో డివిజన్ బెంచ్ పెట్టాలి హైకోర్టు డివిజన్ బెంచ్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా దీన్ని అందరూ స్వాగతిస్తారు రాజకీయ పార్టీలు కూడా పెద్దగా వ్యతిరేకి వైసీపీ మినహా మిగతా వాళ్ళు వ్యతిరేకించడానికి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే వైసీపీ ఏకంగా హైకోర్టునే తీసుకొచ్చి అక్కడ పెట్టాలని చెప్పింది కాబట్టి అదే మాట మీద వైసీపీ నాయకత్వం ఉండొచ్చు కానీ మిగతా పార్టీలన్నీ సహకరిస్తాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిత్రపక్షాలు అంటే లెఫ్ట్ పార్టీస్ కానీ జనసేన మిత్రపక్షాల మధ్య అలాగూ సహజ ఉంటుంది లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కూడా దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తాయి రాయలసీమతో పాటు అడిగితే అదనంగా విశాఖలో కూడా ఇంకో బెంచ్ పెట్టమని అడిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రాంతీయంగా ఉన్నటువంటి అంశాలని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి డిమాండ్ సహజం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రానికి పంపిన తర్వాత న్యాయశాఖ ద్వారా అది ఫార్వర్డ్ అవ్వాలి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు కనుక దాని మీద పాజిటివ్గా నిర్ణయం తీసుకునే ముందర ఏపీ హైకోర్టు అభిప్రాయం కూడా తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ ఉంటుంది ఈ ప్రొసీజర్ కొంత సమయం పట్టొచ్చు ఇది కూడా ప్రస్తావనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు అడిగేటువంటి అవకాశం ఉంది అలానే బడ్జెట్లో కొన్ని అలొకేషన్స్ జరిగినాయి ఆల్రెడీ విశాఖ చెన్నై కార్ రైల్వే కారిడార్కి సంబంధించి కానీ ఇటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్కి సంబంధించి కానీ ఆల్రెడీ రెండు సెజ్లకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో ప్రకటనలు చేసింది కాబట్టి ఆ నిధులు రాబట్టుకునేటువంటి ప్రయత్నాలు ఇక ఇవన్నీ ఉంటాయి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలకి నిధులు యాభై కోట్ల చొప్పున ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది వీటన్నిటినీ కూడా ఇనిషియేట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే కన్సర్న్ హెడ్స్ కింద అలాట్మెంట్ అయినటువంటి అమౌంట్స్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించకపోతే అవన్నీ కూడా మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ తర్వాత అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీరు ఇంకో విషయం గమనిస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నటువంటి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంక ఎవరో కూడా ఢిల్లీ మొహం చూసినటువంటి మంత్రి లేరు డిప్యూటీ సీఎంలో ఐదుగురున్నా కానీ వీళ్ళందరూ కూడా ఎంతమంది మంత్రివర్గం ఉన్నా కానీ ఏ ఒక్కరూ కూడా ఢిల్లీలో ఏ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భాలు లేవు అలా ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని స్కీమ్స్ పైన జరిగినటువంటి మీటింగ్స్కి అటెండ్ అయినటువంటి సందర్భాలు తప్పితే చివరికి నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు అదృష్టం దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు సగానికి పైగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు వాళ్ళ కన్సర్న్ మినిస్ట్రీస్కి సంబంధించి సత్యకుమార్ యాదవ్ గారు వెళ్ళి ఉన్న పాతిక లక్షల రూపాయలు చొప్పున డెబ్బై ఏళ్లు పైబడినటువంటి వయోవృద్ధులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ పైన ఒక ఏపీకి రావాల్సినటువంటి వాటాల గురించి తీసుకున్నారు అలానే కొల్లు రవీంద్ర గారు వెళ్ళారు అలానే నారా లోకేష్ గారు వెళ్ళారు నాదేళ్ళు మనోహర్ గారు వెళ్ళారు వీళ్ళందరూ వరుస పెట్టి మంత్రులందరూ కూడా తమకి రావాల్సిన అంటే ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వారి విభాగాలకు సంబంధించిన అంశాలపైన రిప్రజెంటేషన్స్ అట్లీస్ట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చే ప్రయత్నం కేంద్రం ఇస్తుందా లేదనే తర్వాత పాయింట్ ముందు మనం అడగాలి కదా అడిగితే కదా పెట్టేది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలానే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళిన తర్వాత ఏ ఏ రిక్వెస్ట్లు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఎక్కడ మళ్ళీ ఇనిషియేట్ చేయాలి ఆ ప్రయత్నం జరుగుతుంది కూడా ఏమన్నా అప్డేట్ వచ్చే అవకాశం ఒకటి ఇప్పుడు మహారాష్ట్రతో పోల్చుకుని చూసినప్పుడు తక్కువలా కనిపిస్తుంది కానీ తెలంగాణతో పోల్చుకుని చూసినప్పుడు మోర్ దాన్ డబల్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ జరిగినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర నివేదికలు కేంద్ర దూతలు ఆల్రెడీ వచ్చారు కేంద్ర మంత్రి వచ్చారు వీళ్ళందరూ నివేదికలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది దాదాపు ఎనిమిది వేల కోట్లు లెక్క ఏదో చెప్తున్నారు పద్నాలుగు వేల కోట్ల లెక్క ఒకటి చెప్తున్నారు సో ఏదైనా కానీ సాయం చేయగలిగినటువంటి స్థాయిలో చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రేషియోస్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం మంచి స్థాయిలోనే లబ్ధి చేకూరే విధంగా వెయ్యి కోట్ల రూపాయలు పైగా తెచ్చుకోగలిగింది అయితే ఆ నిధుల విడుదల అనేది ఇప్పుడు ఎందుకంటే విజయవాడలో కూడా మనం చూస్తున్నాం వరద బాధితుల సహాయం అందట్లేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బు పేమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కదా ఇది ఇప్పుడు ధ్వంసమైనటువంటి ఇంటికి పాతిక వేలు చెప్పండి మొదటిసారి నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటిసారి అంత పెద్ద స్థాయిలో సాయం భర్తీ చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం గతంలో చూస్తే వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి కనీసం పాతిక వేలు ఇచ్చేటువంటి ఇనిషియేషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి నిధుల లభ్యత నిధులు సమకూర్చుకోవడం అనేది ఇక్కడ హెచ్లిఎన్ టాస్క్ చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి సంబంధించి ఈ నిధులు రాబట్టుకునేటువంటి అంశాలే ఢిల్లీలో ఎక్కువగా ముడిపడి ఉండేటువంటి అవకాశం ఉంది అందులో కీలకమైనవి ఎన్నికల ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాటిలో చూసినప్పుడు మనం రైల్వే జోన్ కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు వెనుకబెండు ప్రాంతాలకి ఆర్థిక ప్యాకేజీలు ఆల్రెడీ అనౌన్స్ చేసినవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కావచ్చు అలానే బడ్జెట్లో పర్టికులర్గా పెట్టినటువంటి ఈ కారిడార్లకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి ప్రభుత్వం ఏ కేంద్రం ఏదైతే హామీ ఇచ్చిందో వీలైనంత వేగంగా వాటిని తెచ్చుకోవడం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఈ క్వార్టర్లోనే తెచ్చుకుంటే పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఒకసారి ఒక వెయ్యి కోట్లు అనౌన్స్ చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి వెయ్యి కోట్లు ఇవ్వదు ఫస్ట్ ఒక ఫస్ట్ విడతగా ఒక రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇస్తే ముందు అవి ఖర్చు పెట్టి వాటిని వీళ్ళు ప్రాపర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్ రిలీజ్ అవుతాయి సో ఇక్కడ క్వార్టర్ కంప్లీట్ కాకుండా చూసుకోవాలి కింద సప్లై సప్లై చేయాల్సినటువంటి అంశాలని ఎక్కువ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అక్కడ నుంచి రాబట్టుకునేందుకు ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా జరిగేటువంటి అంశాలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఈ అన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు అదనంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి నేషనల్ మీడియా అటెన్షన్ దగ్గర నుంచి ఎన్డీఏ అటెన్షన్ వరకు మొత్తం అందరూ కూడా ఆయనతో మాట్లాడడానికి ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఈ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్రానికి సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్ జరిగింది అలానే వీళ్ళు ఓపెన్గా చెప్పారు కదా జాయింట్ కమిటీకి మేము రెడీగా ఉన్నాం సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆపేశారు ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఏకపోయినా కానీ అడిగేవాళ్ళు ఎవరు లేరు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే తర్వాత బట్ ఈయన వేశారు డైరెక్ట్గా సీబీఐ అంటే అది ఆయన పరిధిలో ఉండదు సీబీఐకి ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినా సీబీఐ అప్పుడు డిసైడ్ చేయాలి కాబట్టి ఆయన పరిధిలో ఉన్నది సిటీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సుప్రీంకోర్టు ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తామని సిటీ ఇన్వెస్టిగేషన్ కూడా రెండు రోజుల్లోనే ఆపేశారు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ముగ్గురు ఐదుగురు సభ్యులతో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీసు అధికారులు ఇటువైపు సీబీఐ నుంచి ఒక ఇద్దరు సమర్థులైన అధికారులు అలానే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అలానే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఎందుకంటే కల్తీ ఆహారానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒకరు వీళ్ళందరినీ కూడా ఒక టీమ్ అప్ చేయాలని సుప్రీంకోర్ట్ ఇచ్చింది దాన్ని అని చెప్పని ముఖ్యమంత్రి కూడా చెప్పారు కాబట్టి ఈ అంశాలు అన్నిటిపైన కూడా కేంద్రానికి ఒక నివేదిక నివేదిక రూపంలో కావచ్చు లేదా నివేదన రూపంలో కానీ వివరించేటువంటి అవకాశం అయితే ఈ పర్యటన సందర్భంగా ఖచ్చితంగా ఉంటుంది రైట్ సార్ అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి ఢిల్లీ పర్యటన సందర్భంలో నెలకొన్నటువంటి ప్రాధాన్యత ఇది ముఖ్యంగా నిధులకు సంబంధించినటువంటి కాకుండా తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి